అకాల వర్షం వల్ల వీర్నపల్లి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి పంట చేనులన్నీ కూడా నాశనం అవడం జరిగింది. మరి నిన్న భారీ వర్షం వల్ల అదే విధంగా వడగాళ్ళు రాళ్ళు పడడం ద్వారా మరి చేతికొచ్చినటువంటి పంట మొత్తం కూడా ఈ రోజు నేలపాలైనటువంటి పరిస్థితి ఈ రోజు వీర్నపల్లి మండల వ్యాప్తంగా ఉంది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. మరి ఇప్పటికే రెవెన్యూ అధికారులు అదే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరుగుతూ ఉన్నది. మరి పరిశీలించడం మరి గతంలో కూడా ప్రభుత్వం మరి ఇటువంటి పరిశీలనలు ఎన్నో చేసినప్పటికీ కూడా ఏ ఒక్క రైతు కూడా నష్టపరిహారం రానటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈసారి అటువంటి విషయాలు పునరావృతం స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మరి స్వయంగా రైతులకు నష్టపరిహారం ఇస్తానని చెప్పి మొన్న 20 రోజుల క్రితం ఖమ్మం జిల్లాలో ప్రకటించడం జరిగింది. ఏమాత్రం కూడా సరిపోనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 25,000 ఒక ఎకరానికి చొప్పున రైతులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. మరొక వైపు కేంద్ర ప్రభుత్వం కూడా 25,000 రైతులకు నష్టపోయినటువంటి ఎకరానికి ఒక 25,000 రూపాయలు ఇస్తే మొత్తం 50,000 రూపాయలు ఇస్తే మరి రైతులను ఈరోజు ఆదుకున్నటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఎకరానికి ఒక 50,000 రూపాయలు నష్టపోయినటువంటి రైతులకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి ప్రభుత్వం వెంటనే స్పందించి మరి క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి పొలాలను పరిశీలించి మరి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. గతంలో ఈ ప్రాంతంలో నష్టపోయినప్పుడు క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించారు. రాతలన్నీ రాసి అవి కాగితాలకే పరిమితమైనవి తప్ప ఇంతవరకు ఏ ఒక్క రైతు కూడా నష్టపరిహారం అయినా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈసారి అటువంటి విషయాలు కాకుండా ప్రభుత్వం చేయాలి. చాలామంది రైతులు అప్పులు తీసుకొచ్చుకొని ఈసారి పంట వేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. చాలామంది రైతులు ఈ పంట పండిన తర్వాత బ్యాంకులలో లోన్ కడతామని చెప్పి చాలామంది ఆ పంట మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ప్రభుత్వం గతంలో రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంతవరకు రుణమాఫీ కూడా పూర్తి కానటువంటి పరిస్థితి ఉన్నది. మరి ప్రభుత్వం అనేక రకాలుగా రైతులకు మేము బీమా కల్పిస్తున్నామని చెప్తున్నది, కానీ మరి పంటకు బీమా కల్పించలేని ప్రభుత్వాలు ఈరోజు ఏవి కూడా మన దగ్గర లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏదైతే పంట నష్టం జరిగిందో చేత స్థాయిలో ఈరోజు పరిశీలన జరగాలి. కంపల్సరీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో బాధ్యత వహించి 50,000 రూపాయలు ఇవ్వాలి. మరి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు చాలామంది రైతులు ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మనస్పర్ధలకు కూడా ఈరోజు ఆత్మహత్యల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి అటువంటి సంఘటనలు జరగక ముందుగా ప్రభుత్వం ఏదో ఒక హామీ ఇస్తే వాళ్ళు ధైర్యం కోల్పోకుండా ఉంటారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని ఈరోజు సాయంత్రంలో ప్రకటించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి ఈ ప్రాంతం ఎమ్మెల్యే మరి మంత్రి కేటీఆర్ గారు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే, అదేవిధంగా పార్లమెంటు ఎంపీ గారు బండి సంజయ్ గారు కూడా ఇక్కడ పార్లమెంటు మెంబర్గా ఉన్నారు. కాబట్టి ఇద్దరచ్చి అటు కేంద్ర ప్రభుత్వం మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మన ప్రాంతంలో ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా బండి సంజయ్ ఎంత నష్టపరిహారం ఇప్పిస్తారు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంత్రి కేటీఆర్ గారు ఎంత నష్టపరిహారం ఇస్తారు, ఇద్దరు కూడా వెంటనే ప్రకటించాలి. మరి రైతులను ఆదుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున కూడా మేము ఆందోళన చేపడతాం రైతులకు నష్టపరిహారం రాకపోతే. మరొకవైపు అధికారులు ఇందాక చెప్పినట్టుగా ఇందాక అధికారులు చెప్తున్నారు పట్టా భూములు ఏవైతున్నాయో వాళ్ళందరూ పట్టాలు తీసుకొస్తే మేమందరూ కూడా నష్టపరిహారం ఇస్తామని చెప్తున్నారు. ఈ ప్రాంతంలో చాలామంది పోడు రైతులు కూడా పట్టాలు పంట చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ దగ్గర ఎలాంటి పట్టాలు లేవు, ప్రభుత్వమే పట్టాలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ సంవత్సరం గడుస్తూ ఉన్నది. మరి పట్టాలు లేనటువంటి భూములలో ఏవైతున్నాయో పంట పొలాలు ఎవరైతే వేసుకున్నారో మరి వాళ్ళు కూడా రైతు స్థాయిలో పంట చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించని లేకపోతే మాత్రం ఈ మండల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులను అందరూ కూడా కలుపుకొని ఎంఆర్ఓ తహసీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతారు. నష్టపరిహారం ప్రకటించకపోతే ఇక్కడి నుంచి పాదయాత్ర చేసుకుంటూ కలెక్టర్ కార్యాలయం వరకు కూడా నష్టపరిహారం అందే వరకు కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వివిధ పార్టీలను కలుపుకొని మా పోరాటాన్ని కొనసాగిస్తామని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి రైతులకు, వివిధ ప్రజా సంఘాల నాయకులకు, కార్మిక సంఘాల నాయకులకు, అదేవిధంగా మద్దతు తెలిపినటువంటి రాజకీయ పార్టీ నాయకులకు అందరూ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ భవిష్యత్ కార్యచర్య కూడా రూపొందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.